Namaste, welcome to Teluguone News. Nenu Gopi Krishna manato Kandula Ramesh garu senior journalist unnaru. Ramesh garu namaskaram, swagatham. Namaste. Monna Undavalli Arun Kumar garu pettina press meet gurinchi dadapu oka rendu episode lu manam chesam kani ఒక్కొక్క అంశం గురించి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి అంశాలు డెఫినెట్గా ప్రజలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి కాబట్టి. సో ఇంకొక అంశాన్ని విషయానికి వస్తే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రామోజీరావుని పోలుస్తూ ఆయన చెప్పినటువంటి ఒక వ్యవహారం ఏంటంటే, 618 ఎకరాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఈనాడు పేపర్లు వేసి ఆయన బాగా ఇచ్చేస్తూ ఉండాడు. వాటిని రాజశేఖర్ రెడ్డి ఇచ్చేశాడు, అలానే ఈయన ఫిల్మ్ సిటీలో భూములు ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన ప్రశ్న. దీనిలో క్లారిటీ ఏంటి సార్? అసలు ఉండవల్లి అరుణ్ కుమారు చాలా తేలిగ్గా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అబద్ధాలు చెప్పడం ఎట్లా అంటే, వాటికి నిజం రంగు పూస్తాడు పైన ఆ అబద్ధాలకి. ఇది కూడా అటువంటిదే. ఏమైంది, ఏం జరిగింది? ఇది 2006లో జరిగిందండి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీరావు గారి మీద యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే యుద్ధం ప్రకటిస్తున్నాడో, అప్పుడు రామోజీరావు గారు అదేవిధంగా యుద్ధం ప్రకటించాడు. రాజశేఖర రెడ్డి రామోజీరావు మీద ఇప్పుడు ఏ స్థాయిలో చేస్తారో అదే స్థాయిలో చేశారు, ఏమాత్రం తక్కువ కాదు. ఆ రోజున కూడా ఉండవల్లి అరుణ్ కుమారు దాన్ని వెనకుండి నడిపి చక్రం తిప్పాడు ఆ మొత్తం ఆ రామోజీరావు మీద యుద్ధాన్ని. అది కొంత మాట్లాడుకున్నాం మనం అంతకుముందు. అందులో ఒకటేంటంటే, అప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంటే డిపాజిట్లు సేకరించేటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేశారు. ఎందుకంటే ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి అంటే అది కీలకం. చాలామంది ఏమనుకుంటారంటే, రామోజీరావు అంటే వాళ్ళందరికీ ఈనాడు అని తెలుసు అండి, అంతే కదా, ఈనాడు గ్రూప్, ఈనాడు పేపరు, లేకపోతే ఈటీవీ ఇట్లాంటివి, అదే తెలుసు అందరికీ. లేకపోతే ఆయన రకరకాల పెట్టాడు, విప్లవ, చిత్ర, సితార, రకరకాల పత్రికలు, అంతకుముందు న్యూస్ టైం ఇట్లా. ఆయన ఎక్కువ టైం కూడా వాటికే స్పెండ్ చేస్తాడు. కానీ ఆయనకి ఎక్కువగా డబ్బులు వచ్చేది మార్గదర్శి నుంచి. చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాడు దాని మీద ఆయన. ఓకే, దీని మీదనే ఆయన ఎక్కువ స్పెండ్ చేసేది. ఆయన ఇది దాదాపుగా 80% ఆఫ్ హిస్ టైం ఆయన హీ డివోర్స్ టు ఈనాడు. అతనికి అంత ఆసక్తి పేపర్ మీద మొదటి నుంచి. బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ ఆయన బిజినెస్ మ్యాన్ అనే చెప్పుకుంటాడు, అందులో ఏం డౌట్ లేదు. చాలా తక్కువ మందికి తెలిసి విషయం, వేరే వ్యాపారాల మీద కంటే మార్గదర్శి మీద ఎక్కువ వచ్చేది. కాబట్టి మార్గదర్శిని దెబ్బతీయటం అంటే ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీయటం అనే ఉద్దేశంతో అప్పుడు దాడి చేశారనుకోండి. సరే, ఆ కథ అంతా మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా వాళ్ళు చేసినటువంటి ఇంకొక పని ఏంటంటే, రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో ఎంటర్టైన్మెంట్ సెంటర్. అది ఇవాళ హైదరాబాద్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం అనేది ఒక టూర్లో ఒక భాగం. దేశ విదేశాల నుంచి వస్తున్నారు అక్కడికి, పెద్ద పెద్ద సినిమాలన్నీ షూట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ బాలీవుడ్, హిందీ సినిమా ఇండస్ట్రీ కూడా సగం సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోనే అవుతాయి. అయితే దాంట్లో ఆయన ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్ అనేటువంటి పేరు పెట్టారు వీళ్ళు. అసైన్మెంట్ ల్యాండ్ అంటే తెలుసు కదా, అసైన్మెంట్ ల్యాండ్ అంటే ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఇచ్చినటువంటి భూమి. వాడు 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళకి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు దశల వారీగా ఇచ్చిన ఈ భూములు అట్లా. ఆ భూముల్ని వాళ్ళు అమ్ముకోవడానికి వీల్లేదు, అది నిబంధన. అమరావతి విషయంలో కూడా దాని గురించి మాట్లాడారు కదా. సో ఆ భూముల్ని రామోజీరావు గారు కొనుక్కున్నాడు. ఈ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ 1660 ఎకరాలు. అయితే అప్పట్లో ఏవేవో నెంబర్లు చెప్పేవాళ్ళు అనుకోండి, 1500 ఎకరాలని, 2000 ఎకరాలని ఏదో చెప్తుండేవాళ్ళు. బట్ యాక్చువల్గా అది 1666 ఎకరాలు ఆ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది. ఆ భూముల్ని లాక్కోవడానికి మొత్తం రంగం సిద్ధం చేశారు 2006లో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయనకి వెనక సలహాదారుగా ఉన్నప్పుడు, అంటే అప్పుడు ఎంపీ లేండి, పేరుకి ఎంపీ ఒక పదవి ఇచ్చాడు తనకి పక్కన ఉండటానికి, రాజమండ్రి నుంచి ఎంపీగా ఉండేవాడు. బట్ ప్రధానంగా దీన్ని డ్రైవ్ చేసింది ఉండవల్లి అరుణ్ కుమారు ఈ మొత్తం దాడిని. దీని గురించి మాట్లాడే ముందు అయితే ఇంతలోకి ఏమైందంటే, ఈ భూముల్ని ఆక్రమించడం, అసైన్మెంట్ ల్యాండ్స్ని తీసుకోవటం ఇట్లాంటివన్నీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈనాడు వాళ్ళు ఒక వార్త వేశారు. ఆ వార్త ఏంటంటే, ఈయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు బాగానే ఉంది, కానీ ఈయనకి కడప జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో ఇడుపులపాయిలో పోవుళ్ళంత భూమి, ప్రభుత్వ భూమి, పొరంబోకు భూమి, పంచాయతీరాజు వాళ్ళ భూమి, అసైన్మెంట్ ల్యాండు అన్నీ ఆక్రమించుకుని కూర్చున్నాడు. అది ఏ రకంగా చూసినా కూడా అది ఎక్కువ. అది ఎందుకంటే ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండే, ఇట్స్ నాట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదు అది. కాబట్టి అది సీలింగ్ చట్టానికి కూడా వ్యతిరేకం.
అన్నిటికీ వ్యతిరేకం అని ఒక పెద్ద వార్త వేసి ఆ కాలంలో ఒక హెలికాప్టర్ను పంపించి షూట్ చేశారు. సరే దానికి చంద్రబాబు నాయుడుకి ఇంకెవరో కొంతమంది హెల్ప్ చేశారు అని ఇది వచ్చినాయి అయ్యుండొచ్చు జరిగి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అది ఉపయోగం కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేయటం అనేది అతను చేస్తుంటాడు. మొత్తానికి ఏదైనా కానివ్వండి ఈనాడులో ఆ మొత్తం వార్తలు వివరాలతో సహా వచ్చింది. దొంగ దొరికినట్టు అయిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి. అప్పుడు ఏం చేశాడంటే అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు, అయ్యా ఈ 618 ఎకరాలు ఇడుపులపాయలో మొత్తం 720 ఎకరాలు ఉందండి, అందులో మీరు ఆ ల్యాండ్ సీలింగ్కి సంబంధించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎంతో కొంత ఉండొచ్చు కదా, అది 100 ఎకరాలు తీసేస్తే ఇంకా 618 ఎకరాలు నాకు అదనంగా ఉంది. ఓకే, ఇది చట్టవ్యతిరేకంగా నా దగ్గర ఉంది కాబట్టి నేను ఎంతో పెద్ద మనసుతోటి ఈ 618 ఎకరాలని మళ్ళీ వెనక్కి సరెండర్ చేస్తున్నాను ప్రభుత్వానికి అని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు. ఇది ఎప్పుడు జరిగింది? 2006 డిసెంబరు నాడు జరిగింది. దీన్ని ప్రస్తావిస్తున్నాడు ఉండవల్లి. అవును, అయితే ఆయన స్టోరీని ఇంతవరకే చెప్పాడు. ఇందులో ఉన్న అసలు స్టోరీ ఏంటంటే ఈ కథ ఎందుకు బయటకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు రామోజీరావుని ఆయన ఫిల్మ్ సిటీని ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ పేరుతోటి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు బయటపడింది అప్పుడే కదా, కానీ నీ అంతా నువ్వు బయటపెట్టింది కాదు. సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి నా దగ్గర 4 ఎకరాలు అదనంగా ఉందండి, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, నేను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నాను అంటే అది వేరే విధానం, అది కాదు. ఇక్కడ ఒక ఇష్యూలో ఒకళ్ళు బయట పెట్టిన తర్వాత ఆయన రెస్పాండ్ అవుతున్నాడు కదా, అర్థమైంది కదా పాయింట్. రెండోది ఇది అక్కడితో కథ ఆగలేదని చెప్పాను కదా, ఏం జరిగిందంటే ఆ రోజు ప్రకటించాడండి, ఇది 15 డిసెంబర్ కానీ 16వ తేదీన కానీ జరిగింది అసెంబ్లీలో. జరిగితే ఆ వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఏమనుకున్నాడో తెలియదు, 2 డేస్ 48 గంటల్లో మళ్ళీ ఏమైనా ఎక్కడ చూసుకున్నాడో తెలియదు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వచ్చి, అబ్బాయి నేను కొంచెం పొరపాటు చేశాను, పొరపాటుగా మాట్లాడాను అసెంబ్లీలో మొన్న, వాస్తవంగా 310 ఎకరాలు మాత్రమే అదనంగా ఉంది నా దగ్గర, కాబట్టి ఈ 310 ఎకరాలని నేను సరెండర్ చేస్తున్నాను అని మళ్ళీ అన్నాడు. 48 అవర్స్లో జరిగింది ఇది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవల్లి చెప్పినటువంటి 618 ఎకరాలు అనేది అబద్ధం, 310 ఎకరాలే. అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇదంతా రికార్డ్స్లో ఉంటుంది అసెంబ్లీ అంటే, పేపర్లో వచ్చిందనుకోండి ఎవరు కొట్టినా వస్తుంది అది పేపర్లలో, బట్ అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది. వెళ్ళి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చదువుకోవచ్చు, ఆయన తెలియదని నేను అనుకోను. అంటే ఎట్లా మిస్లీడ్ చేస్తాడు ఉండవల్లి గారు అంటే అది ఎగ్జాంపుల్ అన్నమాట. 618 ఎకరాలు ఇస్తే అని మాట్లాడాడు, ఎక్కడ కూడా చెప్పలేదు కదా ముందు 618 ఎకరాలు అన్నాడండి, కానీ తర్వాత దాన్ని తగ్గించి 310 ఎకరాలే అన్నాడు. చివరికి ఆయన ఇచ్చింది 310 ఎకరాలు మాత్రమే అని అనలేదు కదా ఎక్కడ మీరు విన్న దాంట్లో. దీని మీద యాక్చువల్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త ఆ రోజున, ఇది 2006 డిసెంబర్ 18 అనుకుంటాను, 48 గంటల తర్వాత, వైఎస్ఆర్ ఈట్స్ హిజ్ వర్డ్స్ ఆన్ ఎక్సెస్ ల్యాండ్. ఈట్స్ హిజ్ వర్డ్స్ అంటే తన మాటలను తానే తినాల్సి వచ్చిందని, మింగాల్సి వచ్చిందని, అంటే తాను అంతకుముందు చెప్పిన మాట మీద కాకుండా వెనక్కి వెళ్ళాడు అని. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడతో కూడా అవ్వాలి ఆ కథ. ఇంకా ఆ తర్వాత 19 డిసెంబర్ వచ్చినటువంటి పేపర్లో వచ్చిన వార్త చెప్తున్నాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో, 2006 నాకు ఇంకా 1000 ఎకరాలు ఎక్కువ ఉన్నాయి అని ప్రకటించాడు రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు ఇది ఈ లెక్క తప్పు, అసలు 1000 ఎకరాలు ఎక్కువ ఉన్నాయి నాకు అని చెప్పాడు. అందులో ఇడుపులపాయలో 614 ఎకరాలు ఉన్నాయి, కానీ రాజంపేటలో కుందూరులో, రాజంపేట నియోజకవర్గం కుందూరులో, అది కూడా పులివెందుల కడప మార్గంలో ఎక్కడ వస్తుందట నాకు తెలియదు ఖచ్చితంగా జాగ్రఫికల్ లొకేషను, రాజంపేట నియోజకవర్గంలో కుందూరులో 1000 ఎకర్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పాడండి. ఇందులో ఈయన 310 ఎకరాలు మాత్రమే సరెండర్ చేశాడు ఆ రోజున. ఆ సరెండర్ చేసిన దాంట్లో అసైన్మెంట్ ల్యాండు 50 ఎకరాల 76 గుంటలు 76 సెంట్లు, పంచాయతీ రాజ్ ల్యాండు 69 ఎకరాలు చిల్లర, అలాగే టెంపుల్ ల్యాండ్ గుడికి సంబంధించిన భూమి 6 ఎకరాల 94 సెంట్లు, పోరంభోగ భూమి అంటారు ప్రభుత్వందే ఉంటుంది అది ఎవరో వాడంది, అది 45 ఎకరాలు. ఇది కాకుండా పట్టా ల్యాండ్ అంటే ఈయన యాక్చువల్గా పట్టా ఉంది దానికి 123 ఎకరాలు, కానీ ఎక్సెస్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండు ఎక్సెస్ ల్యాండ్ ఉండటానికి వీల్లేదండి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వస్తుంది అన్నమాట.
అందువల్ల ఇది ఆ రోజున సరెండర్ చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ నేరాలే కదండి. ఫస్ట్ పొరంబోక్ ల్యాండ్ ఆక్రమించకూడదు, పంచాయతీ రాజు ల్యాండ్ ఆక్రమించకూడదు, టెంపుల్ ల్యాండ్ ఆక్రమించకూడదు, అసైన్మెంట్ ల్యాండ్ పెద్ద నేరం అని వీళ్ళే చెప్తారు కదా పొద్దున్న లేస్తే, పెద్ద నేరం 50 ఎకరాలు. ఇది కాకుండా ల్యాండ్ సీలింగ్ కిందకు వచ్చేటువంటి 123 ఎకరాలను కూడా ఇవ్వలేదు. ఇక్కడ 2 పాయింట్లు మళ్ళీ నేను ఇంతకుముందు నేను చెప్పాను, ఇదంతా ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు ఏ పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున నేను 618 ఎకరాలు ఇస్తున్నానని చెప్పి ప్రకటించాల్సి వచ్చింది. ఆయనకి సడన్గా మన పాతకాలంలో అశోక చక్రవర్తికి కలిగినట్టుగా సడన్గా ఆయనకు పరివర్తన కలిగి కళింగ దేశం మీద యుద్ధం చేసిన తర్వాత పరివర్తన వచ్చి ఇన్ని లక్షల మందిని చంపుతున్నాను నేను ఏంటి అని చెప్పి ఆయన బుద్ధుడు బౌద్ధ మతంలోకి మారాడని కథ చెప్తారు కదా. అట్లా ఈయనేమి పరివర్తన వచ్చి చెప్పలా. ఈయన రామోజీరావు మీద గురిపెట్టి ఆయన ఫిల్మ్ సిటీ ల్యాండ్స్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బయటకు వచ్చినటువంటి విషయం అసలు ఈయన దగ్గరే ఉంది అని, అసలు ముఖ్యమంత్రి దగ్గరే ఎక్సెస్ ల్యాండ్ ఉంది అని వచ్చింది. ఆ ఎక్సెస్ ల్యాండ్ ఎంత అనేది కూడా ఆయన మాటల ద్వారా బయట లోకానికి తెలిసింది. అది ఎంతో తెలియదు, అక్కడ కొన్ని 100 ఎకరాలు ఉన్నప్పుడు తెలియదు కదా ఎంతో, ఎవరు కొలుస్తారు, ప్రభుత్వం కొలిస్తే చెప్తే తెలియదు. అది ఆయనైనా ఏం చెప్పాడు, 618 ఎకరాలు ఉందన్నాడు. ఆ తర్వాత కాదు 310 ఎకరాలే నాకు ఎక్స్ట్రా ఉంది నా దగ్గర అన్నాడు. ఆ తర్వాత కాదు అసలు ఇడుపులపాయ కాకుండా నా దగ్గర రాజంపేట దగ్గర మరొక 1000 ఎకరాలు ఉంది అని చెప్పాడు. కాబట్టి దొంగ దొరికినట్టు ఆయన అయింది ఒకటి. రెండోది 310 ఎకరాలు రిటర్న్ ఇచ్చాడు, యాక్చువల్గా సరెండర్ చేశాడని చెప్పాను కదా. ఇక్కడ ఒక పాయింట్, ఉండవల్లి అరుణ్ కుమారు చాలా తెలివిగా ఈ మార్గదర్శి డిపాజిటర్స్ కేసు వచ్చినప్పుడల్లా ఒక మాట మాట్లాడతాడు. అదేంటంటే ఇప్పుడు ఒక టెక్నికల్ వైలేషన్ జరిగింది, అందులో డబ్బులు ఎవరికి ఎగ్గొట్టలేదు, అయితే వైలేషన్ వైలేషనే కదా, ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేశారు, ఆ కంపెనీ కూడా లేదు ఇప్పుడు, అంత మాత్రం చేత అది నేరం కాకుండా పోతుందా? ఆ రోజు చేసింది అప్పటి వరకు నేరం చేసినట్టే కదా, కాబట్టి శిక్షించాలి రామోజీరావుని, జైల్లో పెట్టాలి అని కదా ఉండవల్లి చెప్తాడు చాలా తెలివిగా. మరి అదే లెక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ల పాటు ఆయన చెప్పినటువంటి 618 ఎకరాలు ప్లస్ మరొక 1000 ఎకరాలు అక్రమంగా అనుభవించాడా లేదా? ఆ రోజున ఇచ్చావు బాగానే ఉంది, మరి అంతకుముందు 30 ఏళ్లుగా నువ్వు అనుభవించావు కదా, దానికి అనేక చట్టాలు ఉన్నాయి కదా, అసైన్మెంట్ ల్యాండ్ చట్టం ఉంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది, ఇంకా ఇతరత్ర భూ కబ్జాకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి, వాటి కింద శిక్షించాలిగా. మరి ఎందుకని ఉండవల్లి అరుణ్ కుమారు వైఎస్ రాజశేఖర రెడ్డిని, నువ్వు ఇచ్చావు బాగానే ఉంది ఆ రోజున, కానీ 30 ఏళ్లుగా అనుభవించావు కదా, వాటి మీద కేసు పెట్టకుండా ఎట్లా ఊరుకుంటాం మనం అని అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సలహా ఇచ్చాడా, మీరు ఈ కేసు తవ్వి తీసి 30 ఏళ్ల పాటు అనుభవించినందుకు గాను మీ ఫ్యామిలీ వాళ్ళంతా కేసు పెట్టండి అని చెప్పి అన్నాడా అన్నాడన్నా? కానీ మార్గదర్శి అయిపోయినా సరే, ఆ కంపెనీ లేకపోయినా సరే పెట్టాలి అన్నాడు. అది పెట్టాల్సి వస్తే మరి ఇది పెట్టాల్సిన అవసరం లేదా? అనుభవించాడు కదా చక్కగా ఇన్ని 1600 ఎకరాలు 30 ఏళ్ల పాటు ఆయన చెప్పిన దాని ప్రకారమే. ఇక అదైపోయింది. ఇక మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇది కాకుండా కడపలో కూడా 120 నుంచి 140 ఎకరాలు ఉండొచ్చు నాకు అని కూడా చెప్పాడండి. అసెంబ్లీలో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా అసెంబ్లీలో చెప్పాడు ఆయనకున్న భూముల గురించి. అయితే ఈ అసైన్మెంట్ మన రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసరికి ఏంటి, రెండింటికి పోలిక ఏంటి అసలు? అది డెఫినెట్గా కూడా మాట్లాడాలి కదా. సో రామోజీ ఫిల్మ్ సిటీ మీద అసలు ఫస్ట్ స్టార్ట్ చేశారండి వీళ్ళు అటాక్ స్టార్ట్ చేస్తేనే ఈ మొత్తం అదేదో అంటారు కదా ముళ్ళకంపాది, కొంచెం కదిలిస్తే మొత్తం అంతా వచ్చిందని, అట్లా ఇది బయటకు వచ్చింది రాజశేఖర రెడ్డిది. అందువల్ల ఆయన వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. వెనక్కి తనే ముఖ్యమంత్రి కదా, తనే వెనక్కిచ్చి ఆయన వెనక్కిచ్చాను కాబట్టి కేసు లేదు అన్నాడు తనకు తానే. సరే ఇంతకీ రామోజీ ఫిల్మ్ సిటీ ఇదేంటంటే, రామోజీ ఫిల్మ్ సిటీ సంబంధించి వీళ్ళు ఏమంటారంటే, ఒకటి ఇన్ని 100 ఎకరాలు ఎట్లా ఉంటాయి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లేదా అని కొంతమంది తెలిసి తెలిగి మాట్లాడుతుంటారు. కంపెనీకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండదు, ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నాయి కదండి అందరికీ, ఎట్లా ఉన్నాయి మరి? వ్యక్తులకు ఉండటానికి వీలు, అగ్రికల్చర్ ల్యాండ్ ఉండటానికి వీల్లేదు, బట్ కంపెనీల పేరుతోటి ఇన్ని 100,000 ఎకరాలు ఉండొచ్చు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి 1000 ఎకరాలు ఉన్నాయి ఇప్పటికీ, ఎన్ని ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా వాళ్ళకి. ఇడుపులపాయ ఎస్టేట్ ఉంది కదండి ఇప్పటికి కూడా, ఇడుపులపాయ ఎస్టేటు ఖచ్చితంగా అది
ల్యాండ్ సీలింగ్ దానికి మించి కూడా ఉండి ఉంటుంది యాక్చువల్గా నాకు తెలిసి. తెలంగాణలో కూడా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి. చాలామందికి ఉన్నాయి, వేల ఎకరాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి, చాలామందికి కంపెనీల పేరుతో ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో 10,500 ఎకరాలు ఇచ్చాడండి బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పెట్టని. ఎట్లా ఇచ్చాడు మరి? సీలింగ్ యాక్ట్ వర్తి మరి వర్తించదా? వర్తించదు. ఎందుకంటే మీరు కంపెనీలు పెట్టుకోవడానికి ఎంత ల్యాండ్ అయినా, ఇది ఒక దొంగ విధానం అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉండడానికి వీల్లేదంట. కంపెనీ అని పేరు పెట్టుకుంటే ఎంతైనా ఉండొచ్చట. మన చట్టాల్లో ఉండేటువంటి లోపం చూడండి, ఎంతైనా ఉండొచ్చు. సో ఆ లెక్కన ఆర్ఎఫ్సి అనేది ఒక కంపెనీ, అది వాళ్ళకు ఉండొచ్చు ఎంతైనా. అయితే అప్పుడేం చేశాడు, అప్పుడు ఇంకొక మాట అన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్స్ని కొనుక్కు. రామోజీ ఫిల్మ్ సిటీలో ల్యాండ్స్ మొత్తం ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి రామోజీరావు గారు. కేసీఆర్ కూడా ఇదే ప్రకటన చేశాడు అనుకుంటా. అవును, అది కూడా చెప్తారే. కరెక్ట్. అసలు మొత్తం ఫిల్మ్ సిటీలోనే కదా ఎక్కడైనా సరే వాళ్ళు సొంతగా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ప్రభుత్వం నుంచి తీసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాల్సిన పాయింట్, గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చినట్టుగా 10,500 ఎకరాలేమో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతోటి, ఆ తర్వాత జమ్మర మడుగుల ఎయిర్పోర్ట్ అంట ఆ పేరుతోటి 3,000 ఎకరాలు. వీళ్ళెంత దుర్మార్గులు అంటే, హైదరాబాద్లో ఈ జిఎంఆర్కి ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు నాయుడు 5,000 ఎకరాలు ఇచ్చాడండి, అది చాలా ఎక్కువ అని చెప్పి కొన్ని పౌర సంఘాలు కూడా క్రిటిసైజ్ చేసినాయి ఆ రోజున. అయితే ముందు ముందు భవిష్యత్తులో అవసరాల కోసం ఉండాలి, తర్వాత వాళ్ళు కట్టడానికి అంత ఉంటే కానీ వాళ్ళు దాన్ని టేకప్ చేయరు. ఎందుకంటే అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నారంటే కట్టేదంతా వాళ్లే, ప్రభుత్వ ఊరికి ఫెసిలిటేటర్ అంతే. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇస్తే ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇదే ఉండవాలి ఇట్లాంటి వాళ్ళంతా విపరీతంగా విమర్శించారు. 5,000 ఎకరాలు ఇచ్చేసాడు అట్లా అని. జమ్మలమడుగుల ఎయిర్పోర్ట్ కోసం 3,000 ఎకరాలు కావాలా? హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు వద్దా? జమ్మలమడుగులో ఎవరు ఎక్కుతారు, ఎవరు దిగుతారండి ఎయిర్పోర్ట్లో? నాకు తెలియ అడుగుతున్నాను. ఇంకొక 50 సంవత్సరాలకైనా సరే జమ్మలమడుగు హైదరాబాద్ అంత అవుతుందా? జమ్మలమడుగు కడప కూడా కాదు. అంటే హైదరాబాద్తో పోల్చుకున్నప్పుడు స్వతహాగా జమ్మలమడుగుకు ఉండే ఇది వేరే. అదండి ఎయిర్పోర్ట్, నేను అదే ఇవాళ కూడా ఎయిర్పోర్ట్ లేదు కదండి, ఉందా ఇవాళ? లేదుగా. మరి ఎందుకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు జమ్మలమడుగుల ఎయిర్పోర్ట్ అర్జెంటుగా కావాలని? ఆ రోజు ఏం చెప్పారు, ఈ బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు, అసలు భార్యతో రాకపోకలు ఉంటాయి ఇక్కడికని చెప్పి జమ్మలమడుగుల ఎయిర్పోర్ట్ కట్టాలి. ఆ కట్టడం కోసం గాలి జనార్దన్ రెడ్డికే ఇచ్చారు, వేరే వాళ్ళకి కాదు. ఆయనకే ఎయిర్పోర్ట్ కట్టని ఇంకో 3,000 ఎకరాలు ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, జమ్మలమడుగు లాంటి ఒక చిన్న ఊళ్ళో అవసరం లేని చోట అక్కడ హెలీప్యాడ్ ఉంటేనే ఎక్కువ. ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ఏం పని? ఒక ప్లాంట్ ఉన్నది కదా అని చెప్పి ఎయిర్పోర్ట్ కట్టరు కదా అక్కడ. షేపట్టోలో కట్టారంటే అర్థం ఉంటుంది, లేకపోతే తిరుపతి లాంటి చోట్ల కట్టారంటే అర్థం ఉంటుంది, వాటికి పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి. జమ్మలమడుగులు ఏముంటుంది అంటే అది వాళ్ళు ఎయిర్పోర్ట్ కోసం కాదనమాట ఇచ్చింది యాక్చువల్గా, అది కట్టలేదు అది వేరే విషయం. అని నేనేది ఏంటంటే, హైదరాబాద్లో 5,000 ఎకరాలు అనేది ఎక్కువైతే జమ్మలమడుగులో 3,000 ఎకరాలు ఏమనుకోవాలని. సరే ఏదైనా కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ 1 కాబట్టి అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద రాదు. రెండో ఆరోపణ ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్. ఇక్కడ ఒకటి ఇంతకుముందు చెప్పాను కదా, రామోజీరావు తను చేసిన వ్యాపారాలు కానీ తను చేసినటువంటి భూమి అవసరమైన చోట కానీ సొంత డబ్బులతో కొనుక్కున్నాడు. ప్రభుత్వం పరిశ్రమలకు భూమి ఇస్తుంది, టూరిజం కింద ఇస్తుంది, అవును, మీడియా కింద ఇస్తుంది. కానీ రామోజీరావు తన ఈనాడు పేపర్ కోసం ఎక్కడ స్థలం తీసుకోలేదు, అది ప్రతి జిల్లాలో ఆఫీసులోనే ఉంటున్నాయి వాళ్ళకి ఆల్మోస్ట్, ఉమ్మడి ఆంధ్రలో, ఇప్పుడు తెలంగాణలో అందులో, అవన్నీ సొంతగా డబ్బులు పెట్టి కొనుక్కొని చేశారు. అలాగే వాళ్ళు చేసిన వ్యాపారాలు ఏమైనా కానివ్వండి, రామోజీ ఫిల్మ్ సిటీ, మాది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి తీసుకోవచ్చు కదా, ఇస్తారు కదండి, అందరికి ఇచ్చారు కదా, రామానాయుడు గారికి ఇచ్చారు, అన్నపూర్ణ స్టూడియోస్కి ఇచ్చారు, అట్లా ఇస్తారు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఎవరి ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఏమంటామను, ప్రోత్సాహకాల కింద ఇస్తారు భూమి కూడా జగన్మోహన్ ఇస్తున్నారు కదా, ఇస్తాం రమ్మని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ సినిమా ఇండస్ట్రీ కూడా ఇస్తామని చెప్తున్నారు, అదే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు కదా. సో ఆ రంగం తీసుకోవచ్చు, తీసుకోలేదు ఆయన, తీసుకోకుండా సొంత డబ్బులతో కొనుక్కున్న ఏకైక వ్యక్తి అతనే నాకు తెలిసి. భారతదేశంలో ఇంకెవరు కొనరా అట్లా, సొంత డబ్బులతో కొనడం సామాన్యమైన విషయం కాదు కదండి, చాలా కష్టం ఇవాళ రోజున. అది పాతకాలంలో ఎప్పుడో నడిచింది కానీ ఇవాళ అంత ఎక్వైర్ చేయలేరు మీరు అట్లా కొని. సరే ఏదన్నా కానీ ఆయన కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న దాంట్లో అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నదనేది వీళ్ళ ఆరోపణ. దాని మీద కేసీఆర్ గారు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుంట భూమి కూడా అసైన్మెంట్ ల్యాండ్ లేదు ఇందులో అని, స్వయంగా చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ అది.
అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, అంతకంటే ముందు లక్ష నాగళ్లతో దున్నుతం రా నేను ఆ మాట లేదు అని చెప్పి ఆయన ఖండించాడండి. అంటే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాడు, అదే ప్రెస్ మీట్లో అన్నాడు ఈ మాట, ఒక గుంట కూడా లేదు అక్కడ. కానీ ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆ మాటని అంటూనే ఉంటాయి, కేసీఆర్ ఇట్లా అన్నాడు ఎందుకు అది కేసీఆర్ ని ఇరుకుని పెట్టడానికి అనేటువంటి మాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన కేసీఆర్ కాదు ఇక్కడ, పాయింట్ ఏంటంటే అక్కడ ఏదైనా ఉందా లేదా, ఉంటే ఈ పాటి ఊరుకునే వాళ్ళ. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి కదా, అప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత రోజశేఖర ప్రభుత్వం, అవును, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, అవును, ఆ తర్వాత మరి ఇక్కడ తెలంగాణ ఏర్పడి వేరే ప్రభుత్వం, ఇన్ని రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి కదా. అయితే ఏమి చేయలేదని కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశారంటే అది దాని మీద ట్రై చేశారు కదా, ఏం చేయలేదు కదండి. రామోజీ ఫిల్మ్ సిటీలో వాళ్ళు ఏదో నోటీసులు ఇచ్చారు తప్ప దాన్ని అడుగు కూడా ముందుకెళ్ళాలి. అయితే ఒకటి ఏం చేశారంటే అసలు మొత్తం రామోజీరావు కుటుంబానికి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో భూములు అని చెప్పి 1300 ఎకరాలు మీకు ఉన్నాయి, ఇదంతా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చల్లదు, మనం మాకు సరైనది చేయండి అని ఇచ్చారు. నేను చెప్పాను కదా కథ అంతా ఎక్కడ మొదలైందంటే అక్కడే, ఏదో ఒక రకంగా రామోజీ ఫిల్మ్ సిటీ మీదే కాదు, కాదు ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి రకరకాల చోట్ల ఉన్నాయి అన్ని, వాళ్ళకి ఎక్కడెక్కడో వాళ్ళ గ్రూప్ కింద కొన్నారు కదా భూములు, వాళ్ళ పరిశ్రమల కోసం కొనుక్కున్నాయో ఏదైనా కానీ కొనుక్కున్నారు వాళ్ళు. ఆ కొనుక్కున్న భూములన్నీ కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉందంటే వాళ్ళు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కిందకి మా భూములు రావు, ఎందుకంటే మాది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కోర్టులో వేశారు, అయిపోయింది అంతే. అది జరిగింది. ఇప్పుడు అసలు ఈ డబ్బున్న వాళ్ళందరికీ లేకపోతే పరిశ్రమలు నిర్వహించే వాళ్ళందరికీ పారిశ్రామికవేత్తలకి ఇన్ని 1000 ఎకరాలు ఉంటాయి కరెక్టేనా అనేటువంటి డిబేట్ వేరే డిబేట్, అది వేరే చర్చ. ఆ చర్చ వేరు. అవును, ఇన్ని 100 ఎకరాలు ఉన్నాయి రామోజీరావుకి, 1000 ఎకరాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి, 1000 ఎకరాలు ఉన్నాయి బహుశా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటాయి, ఇన్ని ఉన్నాయి నాకు తెలియదు కానీ చాలామందికి ఉన్నాయి. కంపెనీల పేర్ల మీద ఉంటాయి, కంపెనీల పేర్ల మీద వాళ్ళు తీసుకుంటారు. కంపెనీలకి జెన్యున్గా కూడా అవసరమే, లేకపోతే కంపెనీ కూడా పెట్టడానికి సాధ్యం కాదు కదా, లేకపోతే ఈ చిన్నది పెట్టాలన్న 10 ఎకరాలు కావాలి, స్థలం కావాలి. సో ఆ రకంగా ఈ మొత్తం వ్యవహారంలో రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏమీ లేదు కదా. ఉండవల్లి గారు చెప్పినట్టు సడన్గా ఆయనలో పరివర్తన వచ్చి ఆయన ఒక రోజున వచ్చి నాకు మా నాన్న నేను కలిసి 618 ఎకరాలు అదనంగా మా దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాను, అవి సరెండర్ చేస్తున్నాను అని చెప్పలా. ఆయన రామోజీరావు మీద గురిపెట్టి ఈ ఎక్సెస్ ల్యాండ్స్ పేరుతోటి నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నప్పుడు ఈనాడు బయటపెట్టింది, అలాగే ప్రతిపక్షాలు బయటపెట్టినాయి ఆ రోజున, బాబు అసలు నీ దగ్గర ఉన్నాయి కదా ఎక్సెస్ ల్యాండ్, వీటి పరిస్థితి ఏంటి అని విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి ప్రకటించేవాడా 618 ఎకరాలు వెనకిస్తున్నాయని, ఇంత చేసి మళ్ళీ 618 ఎకరాలు వెనకిచ్చాడా, ఇవ్వలేదు, 310 ఎకరాలు ఇచ్చాడు. ఆ తర్వాత తనే మళ్ళీ ఇంకొక 1000 ఎకరాలు ఉన్నాయని చెప్పాడు. ఆ 1000 ఎకరాలు వెనకిచ్చారా లేదా అనేది నాకు తెలియదు ఇప్పటికీ. అంతటితో అది ఆయన చనిపోయాడు ఆ తర్వాత కదా, మళ్ళీ ఎన్నికలు జరిగినాయి అని వచ్చాడు చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ రామోజీరావు మీద పర్సూ చేయడానికి వీళ్ళ ప్రయత్నం ఉంది, చేసేవాళ్ళు, ఇంతలో ఆయన చనిపోయాడు అనుకోండి, ఆ కారణం చేత అది ముందుకెళ్ళలేదు. కాబట్టి మనకి ఆ 1000 ఎకరాల సంగతి ఏమైందో కూడా తెలియదు. సో ఆ సందర్భం అది. రెండో పాయింట్ నాది, మీరు పాత నేరాలు అప్పుడు చేస్తే నేరం అది సమసిపోతుందా, దాని మీద కేసు పెట్టద్దా, నడవద్దా ఇప్పటికే కేసు అని చెప్పి అంటారు. కానీ అది కనుక నిజమైతే రాజశేఖర రెడ్డి గారు ఇన్ని 100 ఎకరాలు 30 ఏళ్ల పాటు అనుభవించాడు కాబట్టి ఆయన్ని అదే చట్టాల కింద మరి శిక్షిస్తారా, ఆయన్ని లేకపోతే ఆయన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని, ఎవరి పేరు మీద అయితే ఆ ల్యాండ్స్ ఉన్నాయో అనేది రెండో పాయింట్. మూడో పాయింట్, రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పి వేగ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావిస్తూ ఉంటాడు. వేగ్గా నువ్వు ఏం చెప్తున్నావు రామోజీ ఫిల్మ్ సిటీ మీద, ఇవి ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని చెప్తున్నావా, అంతే కదా నేరం అంటే అదే కదా, లేదు అక్కడ ప్రైవేట్ వ్యక్తుల భూములను ఆక్రమించాడని చెప్తున్నావా, మూడు అసైన్మెంట్ ల్యాండ్స్ భూములు ఆక్రమించాడని చెప్తున్నావా, ఏం చెప్తున్నావు అసలు ఫస్ట్ పాయింట్, నీ ఆరోపణ ఏంటి, మీ ఆరోపణ ఏంటో చెప్పండి, మీరు అది విని చాలా వేగ్గా ఉంటుంది. రాజశేఖర రెడ్డి చూడండి, మహానుభావుడు, ఆయన వెనక్కి ఇచ్చేశాడు 618 ఎకరాలు, ఫిల్మ్ సిటీ భూముల సంగతి ఏంటి అంటాడు. ఏంటి ఫిల్మ్ భూముల సంగతి ఏంటి అంటే దేశంలో అందరూ ఇచ్చేసేయాలి ఏంటి వాళ్ళ అందరూ. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడగడే, ఆయనకి బోళ్ళని ఉన్నాయి కదండి ఎకరాలు ఎకరాలు అన్ని చోట్ల, అడిగాడు ఏనాడన్నా అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు అని, అడగలేదు కదా, ప్రశ్న కూడా వేయలేదు కదా. కాబట్టి నేను ఇదంతా ఈ వివరాలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విధంగా కొన్ని నిజాలని చాలా అబద్ధాలని కలిపి ఉండి వారుస్తాడు ప్రజలకి, ఎలా నమ్మిస్తాడు, ఎలా పై పైన మాట్లాడతాడు, ఎలా లోతులోకి వెళ్ళాడో ఏ విషయాన్ని, ఏ విషయం గురించి కూడా
మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి మాట్లాడతా, ఇది ఎందుకు తీసుకొచ్చాడే ప్రస్తావన మొన్న, మరి వేగ్గా నువ్వు రామోజీ ఫిల్మ్ సిటీ అంటావు ఎందుకు? నువ్వేమన్నా మా కేసీఆర్ కంటే నీకు ఏమైనా ఎక్కువ బాధ్యత ఉందా? తెలంగాణ భూముల పట్ల ఆయనకి ఎక్కువ ఉంటుంది, నీకు కాదు కదా రామోజీ ఫిల్మ్ సిటీ భూములని ఏమైనా చేయడానికి. ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ కనుక ఆంధ్రలో ఉంటే ఏం జరిగేదో మీరు ఆలోచించండి ఒకవేళ. అందుకనే ఆంధ్రలో వాళ్ళు బిజినెస్ లేవు, వాళ్ళకి ఏం కొత్తగా ఏం పెట్టట్లా వాళ్ళు, అదే పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ.